అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంత ఇతరులతో పంచగలుగుతున్నామన్నదే ఆ దైవం పరిగణలోకి తీసుకుంటుంది. మరి అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికే కాస్త చీకటి పడుతుంది, కొంచెం మబ్బు కూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి కూడా వచ్చాడు. మీ ఇద్దరితో పాటు నేను కూడా మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు, అయ్యో అదేం భాగ్యం, ఈ చోటు మాది కాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం, మీరు కూడా కూర్చోవచ్చు అన్నారు. ఇక ముగ్గురు కూర్చొని కబుర్లో పడ్డారు. అంతలో గాలివాన మొదలైంది. వాళ్ళు ఇక అక్కడి నుంచి వెళ్ళలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది బాగా. అదే విషయాన్ని మిగిలిన ఇద్దరితో కూడా చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నామండి, అయితే అతడి దగ్గర మూడు, నా దగ్గర అయితే ఐదు రొట్లు ఉన్నాయి, మరి ఇవే అందరం పంచుకొని తిందామా అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవటం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. ఓ పని చేద్దాం, మొత్తం ఎనిమిది రొట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, వాటిని మూడు మూడు ముక్కలుగా చేద్దాం, అప్పుడు 24 వస్తాయి, 24 ముక్కలు వస్తాయి, ఆ 24 ముక్కలు ముగ్గురు సమానంగా తిందామని అంటాడు. ఇది అందరికీ సబబుగా తోసింది. వెంటనే ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తల ఒక ఎనిమిది ముక్కలు తిని ఆకలి తెచ్చుకొని నిద్రపోతాడు. తెల్లవారు లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్ళిపోబోతూ, మీరు నాకు రాత్రి బాగా తోడు ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు, మీకు చాలా కృతజ్ఞతలు కూడాను, అయితే నా దగ్గర 8 బంగారు నాణ్యాలు ఉన్నాయండి, అవి మీకు ఇస్తాను, అవి మీరిద్దరు తీసుకోండి అని చెప్పి ఆ 8 బంగారు నాణ్యాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక అతడు వెళ్ళిపోయిన తర్వాత మొదటి వ్యక్తి అంటాడు, మరి నా 4 బంగారు నాణ్యాలు నాకు ఇస్తే నేను కూడా వెళ్ళిపోతానంటాడు రెండోవాడితో. అయితే రెండో వ్యక్తి అంటాడు, అదేంటి మరి, నీకు 3 రెట్లే కదా, నాకు 5 రెట్లు, కాబట్టి లెక్క ప్రకారం నాకు 5 బంగారు నాణ్యాలు, నీకు 3 బంగారు నాణ్యాలు చెందుతాయి, అలా తీసుకుందాం అంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య వివాదం మొదలైపోయింది. ఈ చిక్కు తీర్చుకోవడానికి ఇద్దరు కూడా రచ్చబడనికి ఎక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథంతా విన్న తర్వాత ఆ బంగారు నాణ్యాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు. రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండోవాడు చెబుతున్నదే న్యాయం అనిపిస్తుంది అని అంటాడు. ఎందుకంటే ఇతను 5 రెట్టె పెట్టాడు కదా అని. అప్పుడు దేవుడు నవ్వేసి, నువ్వు కథ సరిగ్గా విన్నావా, 3 రెట్లు ఇచ్చిన వాడికి న్యాయంగా 1 బంగారు నాణ్యం మాత్రం ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదేలా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. ఎలాగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి 3 రెట్లు, వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్న 5 రెట్లు, వాటిని 15 ముక్కలు చేశాడు. అయితే మొదటి వాడు వాడి రెట్టెలోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు కదా, కానీ రెండోవాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలే మూడోవాడికి పెట్టాడు, కాబట్టి 7 నాణ్యాలు రెండోవాడికి చెందాలి, ఇదే నా లెక్క అన్నాడు. ఇదే న్యాయం అని కూడా తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇలాగే తీర్పు చెప్పాడు. అది విన్న మొదటివాడు, ఇదేం అన్యాయం, అతనే నయం కదా, నాకు 3 నాణ్యాలు ఇస్తానన్నాడు, మీరేమో 1 ఇస్తున్నారేంటి అని వాపోయాడు. అది విన్న తర్వాత న్యాయాధికారి అతడికి 1 ఎలా చెందుతుందో చక్కగా దేవుడు చెప్పినట్లుగా వివరించాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మనం వేసుకునే లెక్కలు వేరండి, అలాగే ఆ దైవం లెక్కలు వేరు. మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఇతరులతో ఎంత పంచుకోగలుగుతున్నామనేదే ఆ దైవం పరిణిలోకి తీసుకుంటాడనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్ల మీ రామిరెడ్డి, మానస సరోవరం.